నిన్ను వదిలించుకొని పోలేనులే, అది నిజములే. ఏంటండి పాటలు? ఇది జబర్దస్తే. ఇక్కడ పాటలు ఫేసులు అన్ని డల్లుగానే ఉంటాయి. అదే ఎక్స్ట్రా జబర్దస్త్ లో అయితే చివర్లో అబీపీ అబీపీ ఏంటండి? అటు ఇటు తిరిగి మళ్ళీ అబి అన్న దగ్గరికి వచ్చాం అంటున్నా. ఈరోజు ఎవరైనా గెస్ట్ వచ్చారా? ఎవరైనా వచ్చారంటే ఆయన గోల్డ్ సునీల్ గారని, మంచి హీరో. ఏమండి, మా ఆవిడ తప్పిపోయింది, మీతో కొంచెం మాట్లాడచ్చా? మీ ఆవిడ తప్పిపోతే నాతో మాట్లాడడం ఏంటండి? అంటే ఎవరైనా అందమైన అమ్మాయి తన మాట్లాడనుకోండి, మా ఆవిడ ఎక్కడున్న పరిగెట్టు వచ్చేస్తుంది అనమాట. ఇంతసేపు మాట్లాడినా మీ ఆవిడ రావట్లేదు. ఏంటి అంటే ఇంకా అర్థం కాలేదు మీకు? అందమైన అమ్మాయితో మాడితేనే వస్తుంది. ఎవరండి మీరు? మీరు ఏం చేస్తుంటారండి? పల్లె వెలుగు బస్ కి బ్యాక్ సైడ్ పోస్టర్ అంటిస్తుంటానండి. మీరేం చేస్తారు? ఆ పోస్టర్లు ప్రింట్ చేస్తుంటామండి. ఇడేస్తాడు మనకి. మీకు కొంచెం ఎటకారం ఎక్కువండి. దానికి పునాదేసింది మీరే కదండి. ఒకసారి మీ ఆవిడ పంపిస్తారండి? దేనికండి? అలా పంపించరండి. అయిపోయి నేను చాలా పద్ధతిగా చూసుకుంటానండి, తిరిగి అలా పద్ధతిగా తీసుకొచ్చి చెప్పేస్తాను. ఇప్పుడు అది పద్ధతిగానే ఉందండి, నేను కూడా ఏం చేయట్లేదు. అసలు ప్రశ్న ఏమిటంటే, అత్తారింటికి వెళ్ళినా గృహ ప్రవేశం చేసినా ముందుగా కుడికాలే లోపల పెట్టాలి అంటారు కదా? అవును. సుబ్రహ్మణ్యం గారు ఒక కొత్త కడ్రాయర్ కొన్నారట, దానిలోకి ఏ కాలు పెట్టాలి అనేది ఆయన సందేహం. ఏ దిక్కు మాదిరిగా కూడా నన్ను ఇలాంటి ప్రశ్న అడగలేదు. కడ్రాయర్ లో ఏ కాలు పెట్టవేంట్రా? కడప నుంచి కర్రీ కాంతారావు గారు రాస్తున్నారు, వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ఎర్రగా ఉంటారట, పుట్టిన వాళ్ళ కొడుకు బొగ్గు కంటే నల్లగా ఉన్నాడట. అంటే నీలాగా? గురువు గారు నిజంగా నన్ను మీరు శంకిస్తున్నారా? నిజంగా నేను పక్కకి ఎప్పుడు వెళ్ళలేదు, నాకు ఏ పాపం తెలియదు గురువు గారు. ఓకే, ఇప్పుడు మన జడ్జెస్ ని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ రవిశంకర్ మాస్టర్. నీ బ్లెసింగ్స్ కావాలనే నీకు ఎన్నిసార్లు చెప్పాను, దండం పెట్టేటప్పుడు ముందు చెప్పు, క్లోజ్ పెడతారు. ఇప్పుడు రవిశంకర్ మాస్టర్ ఏమంటారు చూద్దాం. ఎంత అద్భుతంగా చేసావురా అని నేను అంటానని నీ యదవ ఆలోచన. ఒక్క నిమిషం, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఏడ్చేటప్పుడు చెప్పమని. మ్యూజిక్ ప్లీజ్. ఇప్పుడు ఏడు. ఒక్క నిమిషం, టచ్ అప్. దాని ఎక్కడ పెడుతున్నా, ఎగిరిపోతే ఎవరు రెస్పాన్స్? ఎవరు రెస్పాన్సిబుల్? విజయదశమి అంటే కష్టపడ్డ స్కిట్కు 10 మార్కుల బోర్డు వచ్చి విజయం సాధిస్తే అది విజయదశమి. అంటే ఈసారి కూడా పండగ లేనట్టే. రాస్కెల్ స్వర్గబట్టేట్టు పెళ్ళ పుట్టిట్టుకెళ్ళరు. నరకం అంటే పరిపచ్చి కూడా పుట్టిట్టుకెళ్ళిపోవడం.